సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఓం శ్రీ సాయిరామ్. మార్చి 18వ తేదీ అండి. మార్చి 18వ తేదీ 1912లో కపర్దే మరి అమరావతిలో తన ఇంటిలో కూర్చొని షిరిడి యొక్క స్థితిగతుల గురించి తనలో తాను వల్లె వేసుకోవడం, అంటే లెండిబాగ్ ఇలా ఉంది, దీక్షిత్వాడ ఇలా ఉంది, బాబా గారి దగ్గర ఇట్లా వరకామ ఇలా ఉంది, పుటివాడ నిర్మాణం అవుతుంది, ఇవన్నీ కూడా తనలో తాను వల్లె వేసుకుంటూ అమరావతిలో కూర్చొని తన చక్కగా షిరిడీని దర్శించినట్లుగా చింతన చేస్తూ గడుపుతున్నట్లుగా మనకు తెలియవస్తుంది. ఈ విషయం కపర్దే డైరీలో స్వయంగా ఆయన రాయటం జరిగింది. అలానే మార్చి 18వ తేదీ 1995లో ది లైఫ్ స్కెచ్ ఆఫ్ శ్రీ సాయిబాబా బై ఆలూరు గోపాలరావు ఇంగ్లీష్లో పుస్తకం రాయటం జరిగిందండి. పరల్స్ ఫ్రమ్ ది డీప్, అంటే సముద్రపు గర్భంలో ఉన్న ముత్యముల కోసం అన్నట్టు ఒక అర్థం వచ్చేలాగా ఈ ఇంగ్లీష్ టైటిల్ పెట్టడం జరిగింది, పేరు పెట్టడం జరిగింది, ది లైఫ్ స్కెచ్ ఆఫ్ శ్రీ సాయిబాబా బై ఆలూరు గోపాలరావు. అలానే మార్చి 18వ తేదీ 1923లో అత్యద్భుతమైన సంఘటన జరిగింది. ఆదివారం చైత్రమాసం శుక్లపక్ష పాడ్యమి, అంటే ఉగాది రోజున ఇక్కడ శ్రీ సాయి లీలా మ్యాగజైన్ అనేది ప్రారంభించడం జరిగింది. మరి మొట్టమొదటి సంపాదకుడు ఎవరయ్యా అంటే కాకా మహాజని. ఈయన మరాఠీలోనే సంపాదకీయం రాసేవాళ్ళు. అసలు ఇది ఎందుకు చేశారయ్యా అంటే సాయి లీలని అన్నిటినీ ప్రోగు చేసి ప్రచురించడం కష్టం కనుక ఇవన్నీ వీలైనన్ని సాయిలీలు ప్రోగు చేసి ప్రచురించి ఇంకా భక్తుల అనుభవాలు శీర్షికల కింద అందరికీ తెలియజేయాలనే ఉద్దేశం, శ్రీ సాయి సచరిత్రను ధారావాహికంగా అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో ఈ పత్రిక ప్రారంభించబడినది. మొదటి పత్రిక మాదిరిగా నమూనా విడుదల చేశారు. సాయి భక్తులకు ఒక కాపీ ఉచితంగా పంపి వారిని చందాదారులుగా చేరమని పత్రికను ప్రోత్సహించండి అని మనవి చేశారు సంపాదకులు. ఆ విధంగా కాకా మహాజనికి ఆ విధంగా అదృష్టం దక్కింది. ఆ రోజు ఏనా ఆనాడు హేమాదిపంతు ప్రారంభించిన సాయి చరిత్ర తర్వాత ఆంగ్లంలో కూడా అనువాదమయ్యి ఈ సాయిలీలా మ్యాగజైన్లో ప్రచురించడం జరిగింది. ఈ విధంగా ఒక రకంగా మరి సాయి మానస పుత్రిక, మన సాయిలీల మాసపత్రిక ఉగాది రోజు పుట్టిందనటానికి చాలా గొప్పగా గర్వకారణంగా చెప్పవచ్చు. సాయిలీల మ్యాగజైన్ ఇప్పటికీ శిరిడి సంస్థానం నుంచి విడుదలవుతుంది. ఆసక్తి గలవారు తప్పకుండా ఆ చందాదారులయ్యి ఆ లీలలు తప్పకుండా చదవవలసినగా ప్రార్థన. స్వస్తి.